నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదని అనంతపురం జిల్లా కంబదూరు ఎస్ఐ రాజేష్ వెల్లడించారు. ఒమిక్రాన్ వైరస్ ను దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం ఆదేశాలతో నూతన సంవత్సర వేడుకలకు ఎలాంటి అనుమతులు లేవని ఆయన చెప్పారు. అర్ధరాత్రి సమయంలో ప్రజలు ఎవరైనా గుంపులుగా కూడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. రాబోయే 2022 సంవత్సరం కూడా మీ అందరికీ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కుటుంబంలో ఇంకా బాగుండాలి, మీరు మంచిగా ఎదగాలని కోరుకుంటూ ముఖ్యంగా మీకు ఈ 32 నాటిగా కొన్ని సూచనలు సలహాలు. ఈ నూతన సంవత్సరం వేడుక సంబంధించి దయచేసి ప్రజలందరూ ఎట్టి పరిస్థితుల్లో అనవసరంగా రోడ్ల మీద రాకూడదు. తాగి డ్యాన్స్ చేయడం కానీ లేకపోతే టూ వీలర్ సైలెన్సర్ తీసేసి ప్రజలకు ఇబ్బంది కలిగించడం, సౌండ్ పొల్యూషన్ చేయడం, శబ్ద కాలుష్యం చేయడం, అంతేకాకుండా వీధుల వెంబడి తిరుగుతూ దారిపోయే స్త్రీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, వారి పట్ల అమర్యాదపూర్వకంగా ఉండడం ఇలాంటివి చేయకుండా ప్రశాంతంగా మీ ఇంట్లోనే ఉంటూ మీ కుటుంబ సభ్యులతో ఈ నూతన సంవత్సరం వేడుకను సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నా. దయచేసి కంబోదూరు మండల పోలీసు వారికి సహకరించండి. ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈ ఒమిక్రాన్ కరోనా ఉన్నందువల్ల శానిటైజర్లు, మాస్క్ అన్ని ధరించి అన్ని ఉపయోగించుకుంటూ మీరు ఈ పండుగ జరుపు